బాధ్యత లేని పద్ధతిలో ఇలాంటి చిల్లర ఆరోపణలు చేసినప్పుడు ఇది గంభీరమైన సందర్భం అయినప్పటికీ కూడా తప్పక రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు వాస్తవాలు ఏందో తెలవాలి కాబట్టి ఇవాల నేను వారిని ఈ వేదిక ద్వారా అడగదలుచుకున్నాను గురిగింజ తన కింద నలిపి ఎరగనట్టుగా నువ్వు ఇతరుల మీద ఆరోపణలు చేసే ముందు నీ రాష్ట్రాలలో నీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో ఒకసారి అవలోకనం చేసుకో గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఎంతమందికి పాజిటివ్ వచ్చింది ఎందుకు 1600 పైచిలకు చనిపోయిండు దానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణమా ఆ రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ కరోనా కేసులకి కరోనా మరణాలకి ప్రధానమంత్రి గారే బాధ్యత వహిస్తారని చెప్పి నేను అడగదలుచుకున్నా ఇవాల కరోనా మహమ్మారి మొదలైన మార్చి 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇది ఇంపోర్టెడ్ వైరస్ మనకు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళతోనే సంక్రమిస్తా ఉంది అని మొదలుపడి ఈ రాష్ట్రంలో పూర్తి యంత్రాంగాన్ని సమాయత్తం చేసి మా నాయకత్వంలో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి ఇది తీవ్రమైన సందర్భంలో వారి నాయకత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోనే ఉన్నత స్థాయి కమిటీని నియమించి ప్రతి క్షణం ప్రతిరోజు కరోనా మీద సమీక్షించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కట్టడి కోసం అవరాత్రులు శ్రమించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ కరోనా వ్యాపిస్తున్న సందర్భంలో అమెరికా ఇటలీ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ లాంటి దేశాలలో శవాల గుట్టలు ప్రపంచ ప్రజలకు కన్నీళ్లు పెట్టించినాయి కాబట్టి అని చెప్పి అలాంటి పరిస్థితి మన దేశానికి రావద్దు అలాంటి దుస్థితి రాష్ట్రానికి రావద్దని ఇవాళ కంటైన్మెంట్ అనే పదానికి కరీంనగర్లో ఫస్ట్ పాజిటివ్ కేసు వస్తే కంటైన్మెంట్ చేసి కేసులు రాకుండా ప్రబల వైరస్ ప్రబలకుండా చేసి కంటైన్మెంట్ అనేటువంటి పదానికి అర్థం చెప్పిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశం దాంతో అలర్ట్ అయింది ఇవాళ మర్కజ్ నుంచి ఎవరైతే వచ్చిందో నీ ఢిల్లీ నీ పార్లమెంటు కూతవేడి దూరంలో ఈ సంఘటన జరిగితే నీ పట్టించుకోకపోతే ఆ విషయాన్ని మొట్టమొదటిగా వెలికి తీసి ఢిల్లీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన రాష్ట్రం కూడా తెలంగాణనే దాంట్లో వెంటాడి వేటాడి ట్రేసింగ్ చేసి 1244 మంది పట్టుకొని వాళ్ళ కాంట్రాక్ట్ పట్టుకొని కట్టడి చేయడంలో కరోనాను కట్టడి చేయడంలో సఫలమైన రాష్ట్రం కూడా తెలంగాణనే అసెంబ్లీ వేదిక మీద ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రధానమంత్రి గారి గురించి తక్కువ చేసి మాట్లాడితే ఆరోపణలు చేస్తే ఒక ప్రధానమంత్రి గారిని ఈ సందర్భంలో విమర్శ చేయడం రాజకీయాలు చేయడం ఇది తగదు అని చెప్పి గొప్పగా ఉండగా వివరించాలని చెప్పి సమాధానం చెప్పడమే కాకుండా ఈ సందర్భంలో అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కలిసికట్టుగా ప్రజలను కాపాడుకోవాలి ఈ వైరస్ కట్టడి చేయాలని చెప్పి హుందాగా ప్రకటించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ మేము అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారితో వీడియో కాన్ఫరెన్స్ జరిగినప్పుడు నేను కూడా వారితో పాటు ఆ వీడియో కాన్ఫరెన్స్ ఉన్నాం ఏ ఒక్క సందర్భంలో కూడా ప్రధానమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ సందర్భంలో విఆర్ విత్ యూ తప్పకుండా ఈ కరోనాను మనం జయిస్తాం తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి సంఘీభావాన్ని చెప్పిన రాష్ట్రం ధైర్యాన్ని చెప్పినటువంటి రాష్ట్రం తెలంగాణ మద్దతు పలికిన నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి
రాష్ట్రాన్ని అట్లాడే ముఖ్యమంత్రి గారి మీద ఇవల జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఇట్లాంటి చిల్లర ఆరోపణ చేయడం తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితి కూడా సహించరని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా దేశ ప్రజలు కూడా ఇలాంటి నీచమైన సాంప్రదాయాన్ని హర్షించరని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవల ఇలాంటి మాటలు దాతి జాతీయ స్థాయి కాదు కదా గల్లీ స్థాయి నాయకుడు కూడా మాట్లాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇది సంస్కారహీనమైనటువంటి పద్ధతి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా నేను ఇంకా సూటిగా ఒక మాట అడగదలుచుకున్నా కరోనా దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నప్పుడు మీరు పార్లమెంట్ నడిపింది మీరు ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టాలని చెప్పి కుట్రలు చేసుకున్నది మీరు తాత్సారం చేసింది మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది మీరు అలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రి గారికి ఇది పెరుగుతా ఉన్నాయి మీరేమో పట్టించుకుంటలేరు మరో ఇటలీ కాగల ఇది మరో అమెరికా కాగల ఇది మన ప్రజలు 135 కోట్ల ప్రజల దేశం ఇది మన దేశం ప్రజలు అనేక అంతరాలతో కూడినటువంటి రాష్ట్రాలు ఉంటాయి గ్రామాలు ఉంటాయి పట్టణాల్లో బస్తీలు ఉంటాయి మీరు దీని గురించి దృష్టి పెట్టమని చెప్పి మొట్టమొదటగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బంద్ చేయాలి ఇది ఇంపోర్టెడ్ వైరస్ కాబట్టి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వైరస్ కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చేటువంటి వైరస్ కట్టడి చేయాలంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బంద్ చేయాలని చెప్పి మొట్టమొదటిగా డిమాండ్ చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రాల మధ్య రవాణా రైల రూపంలో వచ్చే రవాణా ఆపాలని చెప్పి కోరినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అంతేకాదు మీరు లాక్డౌన్ మీరు 24 అవర్స్ బంద్ ఇచ్చినారు మీరు చప్పట్లు కొట్టండి దీపాలు వెలిగించమని చెప్పి పిలిపించినారు వేరే పార్టీలు చిల్లగా మాట్లాడితే ఇది తగదు అని చెప్పి వారించిన వ్యక్తి కేసీఆర్ గారు అంతేకాదు మీరు ఇచ్చిన లాక్డౌన్ కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా దీనికి మందు లేదు దీనికి మాకు లేదు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రజల్ని చైతన్యవంతం చేసే పద్ధతిలో మనకు వేరే మార్గం లేదు మనకున్న ఏకైక మార్గం లాక్డౌన్ అని చెప్పి ఇదే మనకు శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలకు పిలిపించి లాక్డౌన్ని పూర్తి స్థాయిలో అమలు చేసిన రాష్ట్రం కూడా తెలంగాణ లాక్డౌన్ వల్ల ఇవాళ ఈ వైరస్ స్ప్రెడ్ని ఆపగలిగడం లాక్డౌన్ వల్ల మరణాలు ఆపగలిగితే ఈ ఇలాంటి సందర్భంలో కేంద్ర బృందాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ జోన్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రీట్మెంట్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రేసింగ్ విషయంలో ఎంత గొప్పగా పనిచేస్తుందో ఎంత సమన్వయంతో పనిచేస్తుందో కేంద్ర బృందాలే స్వయంగా హర్షిస్తే కేంద్ర బృందాలే స్వయంగా అభినందిస్తే వాళ్ళది కూడా తప్పని వాళ్ళ మీద కాంప్లైంట్ చేసినటువంటి నీచ సంస్కృతి అంటే నీ దేశంలో ఈ దేశంలో నీ కింద పనిచేస్తుంటే అధికారుల మీద కూడా నమ్మకం లేక వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ల మీద నమ్మకం లేక నీకు అనుగుణంగా రిపోర్ట్ రాలేదని అక్కస్తో వాళ్ళ మీద కాంప్లైంట్ చేసినటువంటి నీచ సంస్కృతి ఇవాళ ఈ పార్టీ నాయకులు అందుకనే ఇవాళ నేను ఒకటే ఈ వేదిక ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసుకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉందాగా బాధ్యతగా మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒక మాట అంటారు తెలంగాణ రాష్ట్రం పట్ల తెలంగాణ ప్రజల పట్ల మాకున్న దుఃఖం మాకున్న ఆవేదన మాకున్న కమిట్మెంట్ ఇతర పార్టీలకు ఉండే ఆస్కారం ఉంటుందని చెప్పి ఎప్పుడు మాట్లాడో ఈ విషయంలో కూడా మా కమిట్మెంట్ మా ప్రజల్ని కాపాడుకునే కమిట్మెంట్ కానీ ఈ మహమ్మారి నుంచి వెళ్ళి ప్రజలను రక్షించే విషయంలో కానీ మా కమిట్మెంట్ని ఎవరూ శంకించలేరు అని చెప్పి మనవి చేస్తా ఉన్నా మీకు కావాల్సింది శవాల మీద పీలాలు ఎరుకునేటువంటి రాజకీయాలు కావాలి తప్ప మీ ఆరాటం అంతా కూడా రాజకీయాలు అవ్వడం తప్ప మీకు ప్రజల మీద ఆరాటం లేవడానికి ఇది సజీవ సాక్ష్యం అని చెప్పి మనవి చేస్తా ఉన్నా అయినా ఈ సందర్భంలో ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మీ బాధ్యత ఢిల్లీ దేశ రాజధాని
देश प्रतिष्ठ अकड़ना मुख्यमंत्री स्वयं केंद्र प्रभुत्म आदे दीन कंट्रोल चेयरते दाने पट नो देश प्रधान समाधान चपाले इतर राये मुझे इतर विमर्शे मुझे नी कर्तव्यो नी बाध्यो नुन पने देश प्रधान सदर्भंग डिमेंड इला चिल्लर राजकीय तगदन चुपकोड़ मन इवा मन राष्ट्र रेल मूड मंद चल देशव्याप्त पदमू वेल पैन चल देश चल शात मूड पाइंट रेद मन राष्ट्र द्वारा मूर्ण शात मत चल मैं दादापू याब वेल पैचल को टेस्ट दादापू एड वेल डेबई रेद मन दर पाजिट वाई निरंतर ईसीएमआर संस्थ डब्ल्यूचओ प्रपंच देश मार्गदर्शक उदेश देशा की मार्गदर्शक उदेश संस्थ ईसीएमआर नीनोटे अड़ता नी ईसीएमआर एन सारू कुंतो एन सारू गाइडलाइंस मार्चो एन सारू ईएमआरको ईसीएमआर इच्छे गाइडलाइंस तूचा तपक अमल इवा टेस्ट तरह एन भाई एन रूम शात मंद की सिम्टम्स लेव केवल पदे पद्धति शात मंदमे सिम्टम्स उठाई दांटो मॉडरेट सिम्टम्स अदे विधा अक्यूट सिम्टम्स इवा ईसीएमआर चप्पन एवरकते लक्षण लेवो सिम्टम्स लेवो वाला हाउस आइसोलेशन इवा निजन रोगे निजन वायरस व्यापस्ते अला वालक बेड लेकिन उन्दने वार्ता इवा पेशेंट वार्ता बैठ पड़ा पदहे वेल बेड सिद्ध उवल आर शात बेडल पदहे वेल बेड इपड़ परस्थित प्रभुत्पर केवल आर शात बेडल आकपेल तप अंत युद्ध प्रातिपद पैन पीपी किट कोसम दरखास्त केवल रूम लक्षल रेल कोई पीपी किट इच्छि मैं वे अड़ना वेटर् याद इच्छा बुच्चन ऐवर की अम्म तिटदू अड़क अड़कन मैं टेस्ट कोसम रोज की नाग वेल ईद वेल टेस्ट डबल एट डबल जीरो रोज कंपनी मिशी देश में मोटमोद आर्डर पेट राष्ट्रा मूडिट की आर्डर पेट मैं ना मिशन आरो तारीख ना जून आरो तारीख ना मद्रास मद्रास ईसीएमआर प्रधानमंत्री आफीन मिशन कलकत्ता पंपी डवर्ट से अर्थ चल वाली राष्ट्र की सहकार अगर मेक मिशन मे आर्डर पेक मिशी रावास मिशन तरह अना मैं संकुचित आलोचन चेले मगर कैपासीटी उ मा दर प्रईवेट लाब कैपासीटी अवसर इकम अभी बेगा को बेगा प्रजल मन प्रजल का दिन गोपना अड़ना मैं देश आरोग्य शाख मंत्री अड़ना सर मैं लेकिन इकड़कन ईसीएमआर भार्गव गारोड़ना मिशन अट्ठेपोर मिशन तस्कना किटना मेरे वेटर इवकना डबुक विरगक वोट रूपये खर्चपे इला पदना लक्षल एनएटको पद लक्षल पीपी किटेपेम वेटर समकूर्चना प्रज रक्षा विषय में मा राष्ट्रा बास विषय में एवरी दयादाक्षण अक सत्ता తెలంగాణ రాష్ట్రం గత 6 సంవత్సరాల కాలంలో ఎన్నెన్ని రంగాల్లో గొప్ప గొప్ప విజయాలు సాధించిందో మాకు నేను చెప్పుకోవాల్సక్కర్లేదు చిన్న రాష్ట్రమైనా కొత్త రాష్ట్రమైనా దేశంలో అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించి ఆదర్శవంతంగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ అందులో
ఆరోగ్య రంగంలో కూడా ఆదర్శవంతం కలిగిన రాష్ట్రం. కేరళ రాష్ట్రం తర్వాత, మద్రాసు రాష్ట్రం తర్వాత ఇవాల అతి గొప్పగా వైద్య రంగంలో దూసుకుపోతున్న రాష్ట్రం తెలంగాణ. పోదాంపా నీ రాష్ట్రానికి మధ్యప్రదేశ్కి ఏముందో, పోదామా నీ యూపీకి ఏముందో, పోదామా నీ రూరల్ గుజరాత్లో ఏముందో. ఇతరుల మీద రాయి వేసే ముందు, విమర్శించే ముందు నువ్వు కూడా వాస్తవాలను గమనించమని చెప్పి కోరుతున్నా. అది చేయకపోతే తప్పకుండా ప్రజల తిరస్కారానికి గురవుతారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా ప్రాజెక్టుల గురించి మాట్లాడింది. 6 సంవత్సరాలైంది దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి. చాలామంది అనుకున్నారు బీజేపీ అధికారంలోకి వస్తే గుజరాత్ దేశంలో ఎట్లా బాగుపడదో, దేశం కూడా అట్లే బాగుపడతాయి. నేను చెప్పడం కాదు, అనేక మంది ఆర్థిక నిపుణులు, చివరికి మీ ప్రభుత్వ ఏలుబడిలో పనిచేసిన గవర్నర్లు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు మీ పరిపాలన చూసి, మీ పథకాలు చూసి, మీ